అరే ఇప్పుడు యాక్చువల్లీ దేవుడు ఖచ్చితంగా పనిష్ చెయ్యడు, రివార్డ్ కూడా ఇవ్వడండి, రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా. అది అర్థమైపోయింది కదా నాకు తెలిసి జనాలకు కూడా చాలా వరకు అర్థమైంది. కాకపోతే దే ఆర్ ప్రిటెండింగ్, ప్రిటెండ్ చేస్తున్నారు దేవుడు వస్తాడు పనిష్ చేస్తాడు అనేది ప్రిటెన్షన్ అనిపిస్తుంది నాకు. అండ్ గవర్నమెంట్ కూడా డిస్క్రిమినేట్ చేస్తుంది కదా పనిష్మెంట్స్ లో. ఎక్కువ రైట్ ఉన్న వాళ్ళకి మనకేమి రివార్డ్స్ లేవు, గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం లేవు, కానీ తప్పు చేసిన వాళ్ళని కూడా పనిష్మెంట్స్ లో డిస్క్రిమినేషన్. బాగా డబ్బులు ఉండి ఇన్ఫ్లుయెన్స్ ఉండి అసలు వాళ్ళని ఏం చెయ్యట్లేదు. సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఎందుకు రైట్ ఉండాలి అని అందరికి అనిపిస్తుంది కదా. ఇప్పుడు రివార్డ్స్ ఏం లేవు బాగున్నందుకు, మంచిగా ఉన్నందుకు, కానీ పనిష్మెంట్స్ కూడా డిస్క్రిమినేషన్ ఉంది. తప్పించుకునే కెపాసిటీ ఉంటే మీరు ఏమైనా చెయ్యొచ్చు ఇండియాలో. అంటే నాకు అదర్ కంట్రీస్ గురించి తెలియదండి, ఇండియాలో ఉన్నాను కాబట్టి, ఇండియాని చూస్తున్నాను కాబట్టి. అంతేలేండి, ఇప్పుడు న్యాయంగా ఉంటే ఉపయోగం, అంటే స్పెషల్ బెనిఫిట్ లేదు, కానీ అన్యాయం చేస్తే తప్పించుకునే అవకాశం ఉంది, కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే తప్పించుకునే ఛాన్స్, అది తప్పు చేయడానికి సిద్ధపడుతుంది. అప్పుడు మనల్ని మనం ఎట్లా మోటివేట్ చేసుకోవాలి బీయింగ్ ఆన్ ద రైట్ సైడ్? సెల్ఫ్ అంటే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ కామన్ గా ఏంటి, ఇప్పుడు మన లోకల్ ట్రైన్స్ ఉన్నాయి అనుకోండి, ఎంఎంటిఎస్ ఉంది హైదరాబాద్ లో, ఎంఎంటిఎస్ ఉంటుంది, ఈ మెట్రో వాటిల్లో ఏంటంటే వాటికి ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటేనే టికెట్ కొని వెళ్ళాలి. మెట్రోలో అలా, ఎంఎంటిఎస్ లో అలా కాదు కాబట్టి మీరు డైరెక్ట్ గా వెళ్ళేసేసి ఎక్కేసేసి వెళ్ళిపోవచ్చు. సో చాలా సార్లు మీరు ఎక్కినప్పుడు కొంతమంది అసలు టికెట్లు కొనకుండానే మీకు కనిపిస్తుంటారు, ఓకే, డైరెక్ట్ గా వచ్చి ఎక్కేస్తారు, డైరెక్ట్ గా దిగేసి వెళ్ళిపోతారు. అలా ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఆగి లైన్ లో నుంచి టికెట్ కొనుక్కుని ఎక్కుతున్న చాలా మందికి ఒక్కొక్కసారి ఇదే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను, ఇప్పుడు ఒక వాళ్ళు ఎక్కేసి దిగేస్తే ఎవడు అడగట్లేదు అని అనుకున్నప్పుడు అని. కానీ ఒకసారి దొరికితే కర్మకాలం మనమే దొరికామనుకోండి, అప్పుడు మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సరే, అరే జీవితంలో నేను మొదటిసారి చేశాను, ఇది ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడు తీసుకో, ప్రతిసారి టికెట్ తీసుకుని ఎక్కుతాను, ఇప్పుడే ఫస్ట్ టైం నన్ను వదిలేసాయి అంటే నాకు దొరికేవు నువ్వు, వెంటనే మాకు నోట్లోంచి వెంటనే వాటర్ బోటిజం వచ్చేస్తాను. అందరినీ అడిగేవా, ఈ ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా టికెట్ కొనే ఉన్నాడా, ప్రతి ఒక్కరు టికెట్ కొనే ఉన్నారు, నన్ను పట్టుకుని మాత్రం దబాయిస్తున్నావా, వాటి టైం వచ్చినప్పుడు వాడిని పట్టుకుంటాను, నువ్వు దొరికేవు నాకు, నువ్వు మాట్లాడు. సో మంచిగా ఉండటం అనేది రివార్డ్తోనే అని మెజర్ చేస్తే మనకి భక్తులకి తేడా ఉండదండి. భక్తులు మంచి భక్తులు ఏదైనా మంచి చేయటం, దానం చేయటం, ఏం చేసినా సరే స్వర్గప్రాప్తి కోసం, పరలోకం కోసం. ఓకే, సాటి మనిషిలో ఆ సాటి మనిషికి అవసరం వచ్చి వీళ్ళు చేయట్లేదు. భక్తులు చేసే ప్రతి ఒక్క దానం పుణ్యం కోసమే. ఆ పుణ్యం దేనికి అంటే, పుణ్యం అంతా కలెక్ట్ చేసుకుని ఒక ఫైల్లో పెట్టుకుని తీసుకెళ్ళి యమధర్మరాజు ముందు నుంచి, ఇదిగో నాకు ఇంత పుణ్యం కలెక్ట్ అయింది, సో నేను వెంటనే అటు పంపించేసిండి అని చెప్పుకోవడానికి అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్. వాళ్ళు మనం కూడా అదే అనుకుంటే, అంటే నాన్ రిలీజియస్ పీపుల్ కూడా మనకేం బెనిఫిట్ లేదు కదా మంచిగా ఉంటే అని అనుకుంటే, దెన్ వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. అట్లా అనట్లేదండి నేను, నేను అనేది మన, బట్ ఐ ఫీల్ వెరీ గుడ్ వెన్ ఐఎమ్ గుడ్. నాకు నేను రైట్ పనులు చే, రైట్ అంటే నా పర్సనల్ గా నేను చేయగలిగింది చేస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ మై సెల్ఫ్. అప్పుడు బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి అనేది సమ్ ఐ రెడ్ సమ్వేర్, అంటే కొన్ని అట్లాంటిది అసలు ప్రొపగేట్ చేస్తే బాగుంటుంది కదా. ఈ దేవుడికి పూజ చేస్తేనే యూ డోంట్ ఫీల్ గుడ్, వెన్ యూ బీయింగ్ గుడ్ యూ ఫీల్ గుడ్, అలా చెప్పాలి కదా. అలాంటివి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించేస్తే బాగుంటుందండి. పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు చాలా సంతోషంగా ఉంటుంది, నువ్వు శుభ్రంగా ఉంటే సంతోషంగా ఉంటుంది, డిసిప్లిన్డ్ గా ఉంటే సంతోషంగా ఉంటుంది. అలాంటి పిల్లలకి మాంటెసరీ స్కూల్స్ అవి ఉన్నాయి, అంటే అవి ఈ పద్ధతిని నేర్పిస్తున్నాయని నా ఉద్దేశం. కొన్ని చోట్ల నేను ఆల్రెడీ చూశాను, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రివార్డ్ మెకానిజం, మేక్ యువర్ ఓన్ రివార్డ్, అంటే హెల్ప్ చేస్తే అందులో ఉన్న హ్యాపీనెస్ తీసుకోవాలి అని చిన్న చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు. ప్లస్ అది సీరియస్లీ దట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు ద స్కూల్స్ అండి. దేవుడు పూజ అది కాకుండా రూల్స్ ఫాలో చేయండి, మీకు ఇచ్చిన రూల్స్ ఫాలో చేయండి, అండ్ మీకు సంతోషం కలిగే పని మీరు చేయండి. చిన్న చిన్న పిల్లలకి కాంపిటేటివ్ స్పోర్ట్స్ కంటే
టీమ్ బిల్డింగ్ స్పోర్ట్స్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ పెడుతున్నారండి. నేను చూసాను ఇది, మరి ఇది ఎంత వైడ్ స్ప్రెడ్ నాకు తెలియదు. కర్ణాటకలో కొన్ని చోట్ల అయితే కనిపిస్తుంది నాకు. ఐఎమ్ హోపింగ్ దట్ మిగతా అన్ని చోట్ల కూడా పెడతారని. చిన్న చిన్న పిల్లలకి కాంపిటీషన్లు ఉండవు, అంటే వాడిని ఓడిస్తే గానీ నేను గెలిచాను, నాకు ఫస్ట్ ర్యాంక్ అన్న కాన్సెప్ట్ లేదు అసలు. చెప్పండి. కాంపిటీషన్ అనేది మేబీ ఒక కొంచెం ఒక 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి అలా వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెట్టచ్చు, ఎందుకంటే జీవితంలో నిజంగానే కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ అందరితో కలిస్తేనే మనం కూడా గెలుస్తాము అన్న విషయం చిన్న చిన్న పిల్లలకి చెప్పాలి. చిన్న చిన్న పిల్లలకి, అండర్ 6th క్లాస్ ఉండే వాళ్ళకి నా ఉద్దేశంలో ఈ కాంపిటేటివ్ స్పోర్ట్స్ కూడా పెట్టలేదు, ఓన్లీ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, కలిసి వెళ్ళటం, కలిసి ఆడుకోవడం, కలిసి చేయటం. బట్ ప్రాక్టికల్ కాదనుకోండి, బట్ యా సెంటిమెంట్ ఇస్ దేర్. కాంపిటీషన్ అనేది తగ్గించి టీమ్ బిల్డింగ్ మీద ధ్యాస పెడితే పిల్లలకి ఫస్ట్ సోషల్ బాండింగ్ పెరుగుతుంది, తర్వాత మీరు కాంపిటీషన్ ఎలాగో యాడ్ చేసుకోవచ్చు. జీవితం అంతా కాంపిటీషన్ కదా, స్పోర్ట్స్ కానివ్వండి, చదువులు కానివ్వండి, ర్యాంకులు కానివ్వండి, జీవితం అంతా కాంపిటీషన్. చిన్న చిన్న పిల్లలు టీమ్ లో ఉంటూ కాంపిటీషన్ ఉంటే బాగుంటది, టీం బయటకు వచ్చి కాంపిటీషన్ కాకుండా. అండ్ ఇంకొకటి అండి, మీరు మనస్థితి గురించి చెప్పిన దాంట్లో మొత్తము డిస్క్రిమినేషన్, అదే మనకు అసలు ఈ సొసైటీలో ఇప్పటికి కూడా చూడండి. డబ్బులుంటే భయపడతారు, కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళని చూసి భయపడతారు, కొంచెం దబాయిస్తే భయపడతారు. మన జీన్స్ లో ఉందా అది, మన జీన్స్ లోకి వచ్చేసింది అంటారా ఇన్ని వేల సంవత్సరాలు బట్టి మనుస్మృతి రాసి నాకు తెలిసి 1000 ఏళ్ళు కూడా అవ్వలేదు అది. ఎందుకంటే మనుస్మృతి, నేను యాక్చువల్లీ చూపించబోయే సిరీస్ లో అదే చెప్తుంటా అనమాట, మనుస్మృతి హ్యాస్ టూ మెనీ రెఫరెన్సెస్ ఫ్రమ్ ఖురాన్ అండ్ బైబిల్. అంటే ఆ పురుషాధిక్య సమాజం యొక్క ఆనవాళ్ళు అన్ని అన్ని గ్రంథాల్లోనూ ఉంటాయి, అలాగే బైబిల్లో, ఖురాన్ లో, మనుస్మృతిలో కూడా ఉన్నాయి. ఇంకోటి నేను ఆ సిరీస్ చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే, చాలా మంది మనుస్మృతి అసలు మనకు పనిచేయదు, ఇట్స్ యూస్లెస్ బుక్, దట్ డజంట్, ఇప్పుడు ప్రామాణికం కాదు. కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క దిక్కుమాలిన పనికి మూలం మనుస్మృతిలోంచే ఉండాలి. కొంచెం అప్పర్ క్యాస్ట్ వాళ్ళని చూస్తే భయపడతారు, కొంచెం ఎక్కువ చదువుకుంటే వాళ్ళని చూసి భయపడతారు, కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి వాళ్ళని చూసి కూడా భయపడుతున్నారు, కొంతమందికి నోరు ఎక్కువ ఉంటే చాలు భయపడుతున్నారు. ఇప్పుడు మన రెగ్యులర్ గా కనిపించేది చూడండి, పెళ్లి చేయడానికి పురోహితుడు వస్తాడు, కానీ ఎక్కడన్నా పురోహితుడు వచ్చి పెళ్లి భోజనం తినేయాలంటే చూసామా? తినరండి వాళ్ళు. అవును, ఎందుకు తినరు అనే దానికి రీజన్ మనుస్మృతిలో కనిపిస్తాయి. అలాగా అలాగా చాలా చాలా డిస్క్రిమినేషన్స్ కానీ, లేకపోతే వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయ, అంటే ఒకే నేరానికి వేరువేరు శిక్షలు అన్నమాట. ఒక వర్ణం వాడికి సేమ్ నేరం ఎగ్జాక్ట్లీ ఒకటే అయినా సరే ఒకటికి ఒక శిక్ష, ఇంకోటికి ఇంకొక శిక్ష, సమానత్వం లేదు అసలు అందులో. ఇప్పుడు మన దగ్గర కనీసం ప్రూవ్ అయితే, ఒక ఒక నేరం ప్రూవ్ అయితే శిక్ష అదే ఉంటుంది. 6 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ జైల్లో పెడతారు, తర్వాత బయటకు తీసుకురావటం అనేది ఆ మతలబ్ల అన్నీ ఒకటే. కానీ కనీసం చట్టానికి తెలిసినంత వరకు ఈ శిక్షకి, ఈ శిక్ష నిరూపితం అయితే ఇంత ఇన్ని నెలలో, లేకపోతే ఇంత ఫైన్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ మనుస్మృతి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కడికి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. మన ప్రస్తుత సమాజంలో కనిపించే చాలా చాలా దృష్టాంతాలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా దాటికి మూలం మనుస్మృతి నుంచే వచ్చింది. మనుస్మృతి చూసే పరాశర స్మృతి రాసుకున్నారు. సో దానికి దీనికి ఏ తేడా లేదు. ఫర్ మీ బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అది వర్జన్ నంబర్ 1, ఇది వర్జన్ నంబర్ 2, సేమ్ పుస్తకాన్ని దంచుకున్నాడు అంతే. సో అసలు దానికి దీనికి మన ప్రస్తుత సమాజానికి అది సంబంధం లేనిది అంటే నేను అస్సలు ఒప్పుకోనండి. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు వాట్ వీ హ్యావ్ రైట్ నౌ. నాకైతే రెప్లికా అనిపిస్తుందండి. అంటే ఇంత కాలంలో ఇప్పటికి కాస్త అందరికి నాలెడ్జ్, కాస్త చదువు అన్ని వచ్చిన తర్వాత కూడా ఇట్లుందంటే అసలు 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండింటదో సొసైటీ. యూనివర్సిటీ కూడా అందట్లేదు, ఒకసారి చాలా భయంగా అనిపిస్తుంది. ఎంత భయపడి ఎంత భయంగా బ్రతికింటారో కదా జనాలు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.